నాకలాంటి జబ్బొచ్చిన పావును నేను పావును త్యాగం చేసేదాన్ని. మీ అమ్మమ్మకు మీరంటే ప్రాణమమ్మా. మీ పెళ్లి చూడకపోతే అమ్మ బతకదు. పావుని పెళ్లి చేసుకోపోతే నేను బతకనుగా. మీరెవరికి చెప్పనంటే నేను మాట చెప్తానమ్మా. రాజమండ్రిలో మీ సుబ్బమ్మ తుందిగా, అదేనమ్మా పూజలు అయి చేస్తుంటదే ఆ అమ్మ. మీరు అక్కడికి వెళ్ళండి, మంత్రాలు చదివి నాలుగు బియ్యపు గింజలు ఎత్తది, అవి తెచ్చి భావనెత్తిన చల్లితే బావు మిమ్మల్ని చేసుకుంటానంటాడు. గోవింద ప్లాంటేషన్స్ పేరుతో ప్రజల్ని మోసగించాడని, ఓఎన్జీసీ వారిచ్చిన నష్టపరిహారం సొమ్ముని అక్రమంగా ఆర్జించాడని సిబిసిఐడి వారు వణికేటి కాశయ్య అనే ఈ నిందితుడిని నిర్బంధంలోకి తీసుకున్నారు. సదరు ముద్దాయికి బెయిల్ మంజూరు చేస్తూ అతని పాస్పోర్ట్ ని స్వాధీనపరచుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఆదేశించడం అయినది. అదే కనుక నేను జడ్జి అయితే మా బాబు గారికి 14 ఏళ్ళు జైలు శిక్ష ఇచ్చేవాడిని. అప్పెల్లెవర్రా? ఓటేశ్వరరావు తాత మనవరాలు జ్యోతి కదా. వృక్షో రక్షతి రక్షిత. జ్యోతి, జ్యోతి మేడూరు రాఘవయ్య గారికి రాశావా? రాశాను తాతయ్య. జ్యోతి అమ్మా, జ్యోతి, జ్యోతి మన డాక్టర్ గారు రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయ్యారయ్యా. ఆయన అడ్రస్ తెలియదు తాతయ్య. తెలుసుకుని రాయవయ్యా, లేకపోతే అలుగుతాడు. అమ్మా జ్యోతి, జ్యోతి మాస్టర్ చిల్లర ఇవ్వండి. చిల్లర లేదు. చిల్లర లేదా? ట్రైన్లో చిల్లరెవరు, బస్సులో చిల్లరెవరు, కొట్టులో చిల్లరెవరు? ఆఖరికి మన దేశం చిల్లర దేశం అయిపోయేటట్టుంది. ఇదిగో నాన్న ఫస్ట్ క్లాస్ టికెట్లు. అరే జ్యోతి ఇక్కడికి వచ్చిందంటున్నా. చిన్నపిల్లైనా ఎంత తెలివైన పని చేసిందో తెలుసా? వాళ్ళ తాత దీన్ని కాదని ఆ గోపీకృష్ణ గారికి స్వాతిని ఇచ్చి, అదేరా అసంకర జాతి లేదు, తాన్నిచ్చి పెళ్లి చేద్దామని మూవ్ అయిపోయాడంట. ఇది స్లిప్ అయిపోయి వాళ్ళకి పెద్ద చాకిచ్చేసింది. మరి తాత వాళ్ళు కేసు పెడితే? ఏంటి కేసు పెట్టేది, ఇది చెక్కదు. జ్యోతి ఇక్కడే సుబ్బమ్మత్తయ్యాళ్ళింటో ఉంటది. మనం వెంటనే ఆ ఊరు జంప్ చేసి బాబాయ్ మీ జ్యోతి బాధాడ్డబడి చచ్చిపోయింది బాబాయ్, మేం కళ్ళా రాజు బాబాయ్ అని అబద్ధం చెప్పేస్తాం. హలో నీకే బొమ్మిడై ఫేస్ వేసుకుని ఎన్న బద్దాలని ఆడతావు, ఆ వాళ్ళు నమ్మొద్దు. నమ్మి తేరతారా? గోపికృష్ణకి జ్యోతినిచ్చి పెళ్లి కూడా చేస్తాడు. అప్పుడు ఎక్కడైనా మా ఇంక చాలా ఉంది. రే ఆయ్, నువ్వు దీన్ని సుబ్బమ్మతండి తీసుకెళ్ళు. సుబ్బమ్మత అదేరా సుబ్బమ్మత, సుబ్బమ్మత అల్లింటో దింపేసే. చిల్ల డబ్బులు అయ్యి ఉన్నాయి కదా. నాకు చిన్న డౌట్ నాన్న, మన వెంకన్న గారికి సుబ్బమ్మత ఇల్లు తెలుసా అని. ఒరే అబ్బాయిలు, దాన్ని నాడు తీసుకెళ్లేది రోతల హౌస్ కి. జ్యోతిని అక్కడికి ఎందుకున్నానా? వాళ్ళు పాడు చేస్తారు కదా. పాడు చేస్తారు. ఆ పాడైన దాన్ని మనం ఆ ఊరు తీసుకెళ్లి ఆ కాకాని కోటేశ్వరరావు గారితో కబడ్డీ 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 ఆడుకుంటా. నీకెవరి మీద జాలి లేదన్నా? కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ పేగుల్ని తప్ప దేన్నైనా తినేసే టైప్ రా నేను. అర్రే నీ కన్న తల్లి పేగుల మీద నీకంత జాలేనన్నా? అప్పుడు నాకు పళ్ళు లేవు నాన్న, ఉండుంటే కసక్కన తినేసి ఉండాలి. రే ట్రైన్ వచ్చేసిందా? గోపి జ్యోతి కనిపించిందా? అంతా వెతికానమ్మా, ఎక్కడ కనిపించలేదు. ఇంకెక్కడ కనిపిస్తుంది? ఈ పాటికి నీయో గొయ్యో చూసుకుని ప్రాణాలు తీసుకుని ఇదంతా మీ వల్లే వచ్చింది. నా మనవరా లేకపోతే నేను ఒక క్షణం కూడా బతకలేను. నేను కూడా ఏదో ఒకటి తెస్తాను, అప్పుడు మీరందరూ హాయిగా ఉండండి. అమ్మగారండి, మన జ్యోతమ్మకి ఏమీ అవలేదండి. ఏం అవలేదా, నీకెలా తెలుసు? అది అది జ్యోతమ్మ గారు రాజమండ్రి వెళ్ళారండి. రాజమండ్రి? ఇదేంటిది, సుబ్బమ్మత్త ఇంటికి తీసుకెళ్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు? నేనే నీ సుబ్బమ్మత్తని అనుకో. ఎలా అనుకోను? మా సుబ్బమ్మత్త నీలా చండాలంగా ఉండదు. ఇంత ముడేసుకుని, అంత బోటర్ చీర కట్టుకుని, పాసంత బొట్టు పెట్టుకుని నిండు ముత్తైదులా అందంగా ఉంటుంది. అలా ఉంటే ఇక్కడ ప్యాసింజర్లు మోజుపడ్డ చెల్లమ్మా. ప్యాసింజర్లు అంటావేంటి? అసలు మీరందరూ అదేదోలా ఉన్నారేంటి? వదలండి, నేను రాను, నన్ను వదిలిపెట్టండి.
అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఆ ఎక్కడికా? నువ్వు పద చేస్తావురనుకున్నావు నన్ను? ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. ఆ ఎవరో కొత్త పిల్ల, ఇంకో పెగ్గేసుకుంటావా కాని చేస్తావా? ఎవరా పిల్ల? ఆ నాలాంటిదే, నాలాగే ఎవరో తీసుకొచ్చారు. అయినా ఆడదాన్ని అనుభవించోడికి సానుభూతి ఏనుకయ్యా. రా ఇది నీ కూతురా? మా బ్రోతల హౌస్ హిస్టరీలోనే లేదయ్యా ఇట్లాంటి స్టోరీ. బాబు కూతురు ఒకే కొంపలో. ఒరే ఈ నెల లాగేసి దాన్ని ఇలా పట్టండిరా. చూస్తారే పట్టుకోండి. నేను చెప్పేది విని ఇన్స్పెక్టర్ గారు. సార్ నార్మల్ రై దాన్ని తీసుకు చెల్లవేండి. ఇన్స్పెక్టర్ గారు మీ దండం పెడతారు. అది నా కూతురు. ఏంటి నీ కూతురు అయితే బ్రోత రోజున తీసుకొచ్చావరా? సార్ నేను చెడిపోయిన వాడిని, తాగుబోతురే. కానీ నా బిడ్డ మాత్రం అమాయకురాలు. అది అసలు అక్కడికి ఎందుకు వచ్చిందో తెలియదు సార్. నీ బ్లడ్ కదరా సార్. నార్మల్ సార్. పిల్ల కత్తిలా ఉంది. దగ్గ దగ్గ సార్. కానిస్టేబుల్స్ అందరు బయట ఉన్నారుగా. ఇక్కడ మీరేం బిగుతున్నారు? వెళ్ళండి తలుపులు వేసుకోండి. ఇదేంటి మీరు చక్క చెప్తున్నారు? మరి అమ్మ జ్యోతి వెళ్ళిపోమ్మా, మారిపోమ్మా. ఆగండి సార్, మా మరదలు తప్పిపోయింది, కంప్లైంట్ ఇవ్వాలి. మాకివ్వండి, మేము చూసుకుంటాం. లోపల ఎస్ఐ గారు లేరా? ఆయన బిజీగా ఉన్నారు. అదేదో మాకే ఇవ్వండి, ఆయనకే ఇస్తాను. ఆగండి. సార్ ఫీజు. ఏమిటి ఫీజా? నీ దగ్గర ఫీజు తీసుకుంటే మీ తాత నన్ను ఊళ్ళో రాణిస్తాడటే. వస్తాను డాక్టర్ గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్లీ హెల్ప్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. జాగ్రత్త అమ్మా, మందులో జాగ్రత్త వాడు. ఎందుకు మావయ్యా కన్నీళ్ళు? జరిగిందంతా ఓ పీడకలని మర్చిపోండి. ఎలా మర్చిపోమంటావురా? పెళ్లి అయిన నాలుగేళ్లకే నూరేళ్ళు నుండి వీళ్ళమ్మ చనిపోతే ఒంటరిగా బతుకుతూ ఈ తాగుడికి బానిసైపోయాను. 10-100 అడుక్కుంటూ అందరికీ చురకలైపోయాను. కనీసం నా కూతురు బతుకైనా బాగుంటుంది అనుకున్నాను. ఇప్పుడు ఎందుకు నన్ను అవన్నీ? కడుపులో బాధ చెప్పుకుంటే పోతుందమ్మా. నువ్వు సాని కొంపలో ఉన్నావని
పోలీస్ స్టేషన్లో నీ మీద అత్యాచారం చేయబోయారని అలరైతే నిన్నెవరు చేసుకుంటారమ్మా? నేను చేసుకుంటాను. ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు? మరి స్వాతి ఏమవుతుంది? వేరే సంబంధం చూద్దాం. ఇది అమెరికా అనుకున్నావా? పొద్దున్న పెళ్లి చేసుకుని సాయంత్రం విడిపోవడానికి? ఒకసారి శుభలేఖలో ఆడపిల్ల పేరు వధువుగా అచ్చయిన తర్వాత పెళ్లి జరగకపోతే ఆ మచ్చ ఆ పిల్ల చచ్చే వరకు మిగిలిపోయే పుణ్యభూమిరా ఇది. అయితే ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటారా? రెండు రోజుల క్రితం అన్నోడితో వాడే చెప్పాడే స్వాతిని పెళ్లి చేసుకుంటానని. ఇంతలోనే స్వాతికి ఏమైంది? కుంటిదైందా గుడ్డిదైందా? దానికేం కాలా, వాడే మనసు మార్చుకున్నా. వాడు మార్చుకోలేదు, నువ్వు మార్చావు. జ్యోతిని చేసుకోకపోతే చచ్చిపోతుందని భయపెట్టి వాడి చేత తాళి కట్టించాలని చూస్తున్నావు. మండలం అంతా పంచిపెట్టిన శుభలేఖలు ఇప్పుడు పెళ్లి కూతురు మారిపోయిందని ఇంటింటికి తిరిగి చెప్పమంటావా? పీటల మీద పెళ్లి ఆగిపోతున్నాయి, శుభలేఖలతో ఆగినందుకు సంతోషించండి. అదే, అలా జరగకూడదనని. ఒకప్పుడు ఇదే ఇంట్లో పీటల మీద పెళ్లి ఆగిపోతే ఎంత రక్తపాతం జరిగిందో, ఆ విషాదం మన జీవితాలను ఎలా తలకిందలు చేసిందో మర్చిపోయావా? మర్చిపోలేదు. ఆ విషాద తాలూకు నీడ కూడా ఈ ఇంటి మీద పడటానికి వీల్లేదని చెప్తున్నాను. స్వాతికే కాదండి, జ్యోతి కూడా చిన్నప్పుడే తల్లి చనిపోయింది. మీరు దీనికి పొట్టిలాగులు వేసి సమాజంలో నిలబెడితే దానికి నేను పట్టులంగాలు వేసి సాంప్రదాయంగా పెంచాను. దీనికి మీరు ముద్దుగా ఇంగ్లీష్ అక్షరాలు నేర్పితే దానికి నేను ముచ్చటగా ముగ్గులు వేయటం నేర్పించాను. దీన్ని మీరు నాగరికత చుట్టూ తిప్పితే దాన్ని నేను తులసి కోట చుట్టూ తిప్పాను. భావరూపాన్ని దాని గుండెల మీద శిల్పంగా చెక్కాను. అందుకేనండి ఈ పెళ్లికి వాడు ఒప్పుకుంటున్నాడు. గోపి కృష్ణ, తాతయ్యది పంతం కావచ్చు, నానమ్మది పట్టుదల కావచ్చు, ఈ రెండూ మర్చిపోయి నీ అంతరాత్మ సాక్షిగా ఈ హారతి కొండెక్కి లోపు చెప్పు. ఎవరిని చేసుకుంటావు? ఈ హారతి కొండెక్కక ముందే చెప్తున్నాను, నేను జ్యోతిని పెళ్లి చేసుకుంటాను. అర్థం చేసుకునే మొగుడు దొరకపోయినా అర్థం చేసుకునే మనవడు దొరికాడు నాకు. అదే నీ నిర్ణయం అయితే నీకు తాత ఉండడు. పర్వాలేదు, దానికి మొగుడు ఉండడు. అక్కర్లేదు. నీకు తాత అక్కర్లేదు, దానికి మొగుడు అక్కర్లేదు, నాకు మీరు అక్కర్లేదు. ఎవండో కాకారి కోటేశ్వరరావు గారు, భార్య మొహం బోరు కొట్టిందా వెళ్ళిపోతున్నారు? ఒకప్పుడు మీరే అన్నారు భార్యను విడిచి వెళ్లిన వాడు బతుకు చీకటేనని. నేను సూర్యుణ్ణి, నువ్వు నా చుట్టూ తిరగాల్సిన భూమివి. నాకు దూరం అయితే నీ బతుకే చీకటవుతుంది. గోపికృష్ణ, నేను పాతింట్లో ఉంటాను. స్వస్తి స్త్రీ ధాతనామ సంవత్సరం పంచమి గురువారం 17వ తారీఖు సాయంత్రం 4:45 పెళ్లి జరుగుతుంది. పెళ్లి పీటల మీద పెళ్లి కూతురుగా స్వాతి కూర్చుంటుంది, నువ్వు వచ్చి దాని మెళ్ళలో తాళి కడుతున్నావు. అదే ముహూర్తానికి ఇక్కడ పెళ్లి జరుగుతుంది, పెళ్లి కూతురుగా పీటల మీద జ్యోతి కూర్చుంటుంది, ఈ గోపికృష్ణ దాని మెడలో తాళి కడతాడు. చూద్దాం చూద్దాం. ఆకాశం విడిపోయింది తూర్పు పడమరగా, కాపురమే ఎడమైంది కావడి కుండలుగా. ఆకాశం విడిపోయింది తూర్పు పడమరగా, కాపురమే ఎడమైంది కావడి కుండలుగా. అది తప్పని చెప్పేదెవరు, ఇది ముప్పలి తేల్చేదెవరు? ముడివేసి పోవాలి కాలమే, గుడి దాటి రావాలి దైవమే,
ఆకాశం విడిపోయింది తూర్పు పడమరగా కాపురమే ఎడమైంది కావడి కుండలుగా